హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రతి ఒక్క ఇల్లాలు కూడా ఇల్లు ఎప్పుడు నీట్గా ఉండాలి అండ్ అలాగే మంచి సువాసనతో ఉండాలి ఎప్పుడు చూసినా కూడా ఆహ్లాదంగా అంటే మనకు ప్రశాంతంగా అనిపించాలి అని మనం ఎన్నో ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం కదా ఒక్క షాంపూ ప్యాకెట్తో మీరు ఎన్ని ఎన్ని పనులు చేసేసుకోవచ్చు ఇల్లుని ఎంత నీట్గా పెట్టుకోవచ్చు ఎప్పుడు మంచి వాసనతో ఉండేలాగా అనేది నేను ఈరోజు చూపిస్తాను చూడండి మనమైతే నాన్ వెజ్ చేసుకుంటానే ఉంటాము అలాగే ఎగ్ కర్రీస్ చేసుకున్నప్పుడు ఆమ్లెట్లు వేసుకున్నప్పుడు ఎగ్ కొంచెం కింద పడ్డము ఇక్కడ నీ లాగా వస్తుంది కదా కౌంటర్ టాప్ అయితే దాంతో వాటర్ కలిసినప్పుడు చాలా బ్యాడ్ స్మెల్ వస్తుంది సో మనం నార్మల్ క్లాత్తో తుడిచేస్తే అది ఇంకొక రకమైన స్మెల్ వస్తుంది చాలా గలీజ్ అనిపిస్తుంది సో ఒక షాంపూ ప్యాకెట్తో మనం ఇంట్లో చాలా రకాలుగా క్లీన్ చేసేసుకోవచ్చు ఫస్ట్ చూపిస్తాను చూడండి హాట్ వాటర్ తీసుకున్నాను ఒక షాంపూ ప్యాకెట్ ఒక బౌల్లో వేసేసి తర్వాత హాట్ వాటర్ వేశాను చూడండి ఇదంతా కూడా షాంపూ వాటర్లో మిక్స్ అయ్యేలాగా ఒకసారి మంచిగా కలుపుకోవాలి తర్వాత ఇవే వాటర్తో నేను ఎన్ని క్లీన్ చేస్తానో చూపిస్తాను చూడండి ఒకే షాంపూ ప్యాకెట్ ఎన్ని రకాలుగా ఎన్ని ఐటమ్ స్ మనం ఒకసారి ఒక ప్యాకెట్ కలుపుకొని ఏదైనా ఒక నాప్కిన్ తీసేసుకొని ఎన్ని క్లీన్ చేసేసుకోవచ్చో కంటిన్యూగా చూపిస్తాను చూడండి ఇక్కడ నేనైతే ఫస్ట్ స్టవ్ తుడుస్తున్నాను మనము కిచెన్లో ఇంకా ఇవన్నీ చేసిన తర్వాత అంత ఆయిల్ అది ఇది అంతా కూడా స్టవ్ మీద పడతాయి టైల్స్ మీద ఆయిల్ మరకలు అవుతాయి చిట్లుతాయి కదా మనం వంట చేసేప్పుడు టైల్స్ మీద కూడా అంతా పడుతూ ఉంటుంది మనం నార్మల్ క్లాత్తో తుడిస్తే కొంచెము వాసనలాగా అనిపిస్తాయి అదే ఇట్లా మనమంతా క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత వంట అంతా అయిపోయాక ఫైనల్గా ఇలా షాంపూ వాటర్ తీసుకొని చూడండి ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఒక క్లాత్ తీసుకొని మొత్తం కూడా కౌంటర్ టాప్ టైల్స్ అని అన్నీ ఒకసారి తుడిచి వదిలేయండి ఊరకల ఆ షాంపూ వాటర్తో తుడిచేసి వదిలేయండి ఆ వాసనకి మనకి ఇంకా ఎప్పుడు కూడా మనం కిచెన్లోకి వచ్చినా సరే మంచి స్మెల్ వస్తూ ఉంటుంది మళ్ళీ వాటర్ పోస్ కడగాల్సిన పని లేదు జస్ట్ అలాగ క్లాత్తో తుడిచేయండి చాలు ఎప్పుడు కూడా నీట్గా ఉంటుంది అండ్ అలాగే మంచి సువాసనతో ఉంటుంది మనకి ఎలాంటి ఎగ్ స్మెల్ కానీ నాన్ వెజ్ స్మెల్ కానీ ఇంకా ఎలాంటి స్మెల్ రాదు ఇంకొకటి ఏంటంటే మనకి చిన్న చిన్న కాక్రోజులు తిరుగుతూ ఉంటాయి కదా అవి కూడా ఈ షాంపూ వాటర్తో తుడిచాక రావన్నమాట స్టవ్ దగ్గర ఇలా తిరగవు మనం ఫుడ్ ఐటమ్స్ ఏం పెట్టుకున్నా కూడా వాటి దగ్గరికి అయితే రావు నెక్స్ట్ వచ్చేసి గిన్నెలన్నీ కడిగేసుకుంటాం కదా వంట అంతా కంప్లీట్ అయిపోయాక తర్వాత ఫైనల్గా కొంచెం వాటర్ని షాంపూ వాటర్ని ఇలా సింక్లో పోసేసేయండి సింక్లో పోసిన తర్వాత మళ్ళీ వాటర్ ఆన్ చేయొద్దు మీరు అప్పుడే కొద్దిసేపు అలాగే వదిలేయండి మనకి ఆ మిడిల్లో నుండి బొద్దింకలు ఏమన్నా బయటికి వచ్చే ఛాన్స్ ఉండే వాళ్ళైతే కనుక ఇంకా అలాంటివి కూడా రాకుండా ఈ షాంపూ వాటర్ పనిచేస్తుంది అనమాట ఈ టిప్ అయితే చాలా వరకు యూజ్ అవ్వద్ది ఒకసారి ట్రై చేయండి ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనము ప్లాస్టిక్ చైర్స్ యూస్ చేస్తుంటే పిల్లలు అయితే ఏదైనా తింటున్నప్పుడు దాని మీద చేతులు అలాగే పెట్టేస్తారు ఆయిల్ పెట్టుకున్నప్పుడు వెనక్కి ఒరిగి ఇలా కూర్చున్నప్పుడు వెనకాల ఈ ప్లేస్లో అంతా కూడా ఆయిల్ అంటుతా అది అలాగే అంటే 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 మొత్తము కొంచెం జిడ్డు లాగా అయిపోతుంది అనమాట రోజు అయితే క్లీన్ చేయం కదా చైర్స్ సో అదంతా బంక బంకగా అనిపిస్తూ ఉంటుంది పిల్లలు ఉన్నప్పుడు అయితే ఇంకా ఎక్కువగా ఇది తెలుస్తూ ఉంటాయి సో అలాంటప్పుడు ఏంటంటే వీక్లీ వన్ సో మీకు ఏదైనా ఫ్రీగా ఉన్నారనుకునే టైంలో కొంచెం ఇలా షాంపూ వాటర్ తీసుకొని క్లీన్ చేయండి ఎంత షైనీగా ఉన్నాయి చూడండి మంచి స్మెల్కి స్మెల్ వస్తాయి అండ్ అలాగే జిడ్డు కూడా చాలా ఈజీగా క్లీన్ అవుతుంది షాంపూతో జిడ్డు అనేది చాలా పోతుంది ఇక్కడ న్యాప్కిన్ చూపిస్తున్నా చూడండి ఈ నాప్కిన్తో తుడిచాను కదా దానికి ఎంత డస్ట్ వచ్చింది చూడండి చైర్ మీద ఉండేది ఈ పక్క వాడనిది ఆ పక్క వాడినది ఎంత బ్లాక్ కలర్ అయిందో చూడండి అంటే దానికి అంత డస్ట్ ఉండింది సో ఈ టిప్ కూడా బాగా పనిచేస్తుంది నెక్స్ట్ వచ్చేసి పిల్లలకి వాటర్ బాటిల్ వాడుతూ ఉండగా వాడుతూ ఉండగా కొంచెం డల్నెస్ వస్తూ ఉంటుంది అండ్ అలాగే కొంచెం స్మెల్ కూడా అనిపిస్తూ ఉంటుంది లోపల హాట్ వాటర్ వేసి అట్లా ఇట్లా క్లీన్ చేస్తూ ఉంటాం కదా మనము ఇక్కడ చూడండి ఇలా చూపిస్తున్నట్టుగా షాంపూ వాటర్ని కొంచెం తీసుకొని ఆ బాటిల్ పైన కొద్దిసేపు ఇలా స్క్రబ్బర్తో రుద్దండి స్క్రబ్బర్ లేకపోయినా పర్లేదు మనము మామూలుగా చేతితో రుద్దినా కూడా చాలా బాగా క్లీన్ అవుతాయి స్క్రబ్బర్తో రుద్దితే ఇంకా కొంచెం ఏదైనా మాగుడుగా ఉన్నది పోతుంది కాదు అనేసి రుద్దాను స్క్రబ్బర్ లేకుండా కొత్త బాటిల్స్ అయితే స్క్రబ్బర్ యూజ్ చేయొద్దు కొంచెం గీతలుగా రఫ్ అవుతాయి ఇవి చాలా రోజులు యూజ్ చేసినాయి కాబట్టి నేను స్క్రబ్బర్తో రుద్దున్నాను అనమాట తర్వాత ఇక్కడ క్యాప్ దగ్గర కూడా ఈ రౌండ్స్ ఉంటాయి కదా రౌండ్స్లో కూడా పిల్లలు ఇలా ఖర్చుకొని తాగుతూ ఉంటారు ఒక్కోసారి అది స్మెల్ వస్తూ ఉంటాయి అక్కడంతా కొంచెం డస్ట్ పట్టి మురికి మురికి అవుతుంది సో ఆ రౌండ్స్ దగ్గర లోపల మొత్తం నీట్గా క్లీన్ చేయండి ఇలా స్క్రబ్బర్తో అయితే ఆ రౌండ్స్లో కూడా క్లీన్ అవుద్దని నేను స్క్రబ్బర్తో క్లీన్ చేస్తాను అనమాట మనం చేతి తో అయితే అంతగా పర్ఫెక్ట్గా అవ్వదు సో ఇక్కడ బాటిల్స్ని అయితే షాంపూ వాటర్ ఇలా కడిగి చూపిస్తాను చూడండి ఎంత షైనీ షైనీగా ఉన్నాయో వీక్లీ వన్స్ అయినా ఒకసారి ఇలా ట్రై చేయండి పిల్లలకి ఎప్పుడు కూడా హెల్దీగా ఉంటుంది తాగడానికి బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి మనం మార్నింగ్ లేవగానే బ్రష్ చేస్తాము ఇంట్లో ఎంతమంది ఉన్న అందరూ కూడా వాష్ బేసిన్ దగ్గరే బ్రష్ చేస్తూ ఉంటారు ఆ బ్రష్ చేసినప్పుడు కొంచెం గలీజ్ స్మెల్ వస్తూ ఉంటుంది కదా అందరూ బ్రషెస్ అయిపోయాక మనం ఇల్లు క్లీన్ చేసుకునేటప్పుడు ఇలా ఈ షాంపూ వాటర్ని కొంచెం ఇలా పోసి వదిలేయండి ఇంకా దాన్ని ఏం మీరు మళ్ళీ కడగాల్సిన అవసరం లేదు దానికి వాటర్ తిప్పాల్సిన పని లేదు జస్ట్ అలా పోసి వదిలేయండి వాష్ బేసిన్ అయితే దాదాపు అందరికీ హాల్లో కానీ డైనింగ్లో కానీ ఉంటుంది కదా సో బ్యాడ్ స్మెల్ రాకుండా మనకి మంచి ఫ్రెష్నెస్ ఇస్తుంది అనమాట ఎప్పుడు కూడా ఆ ఏరియా కూడా అంతా మంచి స్మెల్తో ఉంటుందన్నమాట షాంపూ ఇంక ఇలాగే వదిలేయండి చూడ్డానికి కూడా షైనీ షైనీగా కనిపిస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మన టీవీ దగ్గర పిల్లలు అదొకటి ఇదొకటి తినేసి ఆడపడేయడమో లేదంటే ఏమన్నా ఐటమ్స్ ఎక్కువ ఉండే ఐటమ్స్ పడేయడము పెట్టి తీయడము ఉంటా ఉంటాయి దాదాపు ఆ ప్లేస్ కొంచెం ఖాళీగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే అదొకటి ఇదొకటి తెచ్చి పెడతా ఉంటారు కదా మనమైతే ఎప్పుడు పడితే అప్పుడు క్లీన్ చేయలేము కాబట్టి మామూలు వాటర్తో క్లీన్ చేస్తే ఈ బండ మీద కొంచెం లాగా అనిపిస్తుంది అలాంటి స్మెల్ రాకుండా ఉండాలంటే ఇట్లా క్లీన్ చేసే టైంలో షాంపూ వాటర్తో డైరెక్ట్ తుడిచేసేయండి సరిపోతుంది మీరు మళ్ళీ స్క్రబ్దినడము వాటర్తో తుడవడం ఇలాంటివి అవసరం లేదు చూడండి ఇక్కడ ఉండే మన దగ్గర మనకి ఏమైనా పార్ట్స్ ఉన్నా కూడా అవి కూడా నీట్గా క్లీన్ అయిపోతాయి ఎంత షైనీగా కనపడుతున్నాయి చూడండి తుడిచాక మంచి స్మెల్ వస్తుంది అండ్ అలాగే క్లీన్గా అయిపోతాయి స్విచ్ బోర్డ్లో మనకి ఎప్పుడు పడితే అప్పుడు ఆన్ చేస్తూ ఉంటాము మన చేతిలో జిడ్డు ఉన్న ఎట్లున్నా కూడా సడన్గా వేసేస్తా ఉంటాము ఆఫ్ చేస్తూ ఉంటాం కదా అవైతే రోజు క్లీన్ చేయము సో దాని మీద మనకి స్విచ్ బోర్డులు దాదాపు ఆ వైట్ కలర్లోనే ఉంటాయి ఇవైతే తొందరగా మరకలు కనిపిస్తాయి సో ఇలా షాంపూలో ముంచిన నాప్కిన్ని తీసి మీరు ఒకసారి ఇలా ఊరికి జస్ట్ తుడిస్తే సరిపోతుంది ఎందుకంటే స్మూత్ గా ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా అది రిమూవ్ అవుతుంది జస్ట్ షాంపూ వాటర్లో ముంచిన నాకిన్తో ఇలా తుడిచండి కానీ ఒకటి తుడిచేటప్పుడు ఇక్కడ జాగ్రత్త స్విచ్ దగ్గర కొంచెం షాక్ వచ్చినట్టు అవ్వద్దు మీరు ఎక్కువ తడి పెట్టుకుంటే కాబట్టి నాప్కిన్కి ఎక్కువ తడి లేకుండా జస్ట్ కొద్దిగా తడిచి ఉంటే సరిపోతుంది వాటర్ వాటర్ని ఒకసారి ఇలా పిండినట్టని ఆ న్యాప్కిన్తో తుడిచండి వాటర్ న్యాప్కిన్కి ఎక్కువగా ఉంటే కొంచెం షాక్ వచ్చినట్టు అవుతుంది జాగ్రత్త చేసేటప్పుడు ఒకసారి చూడండి ఎంత షైనీ షైనీగా కనపడుతుందో స్విచ్ బోర్డు ఎంత నీట్గా ఉంది కదా జస్ట్ అలా తుడిచేస్తే సరిపోతుంది అనమాట షాంపూ వాటర్తో షా అంత క్లీన్ అవుతాయి నెక్స్ట్ వచ్చేసి ఇది రెగ్యులర్ గా యూజ్ చేసే పసుపు డబ్బా అనమాట ఇదైతే రోజు రోజు క్లీన్ చేయడానికి అవ్వదు అయిపోయినాక కూడా మనం ఎమర్జెన్సీగా కూరలు చేసుకునేటప్పుడే ఓపెన్ చేసి చూస్తాం దాంట్లో ఉందా లేదా అని అయిపోగానే ఇంకా అర్జెంట్గా కావాల్సి వస్తుంది వెంటనే పోసేస్తా ఉంటాం కదా ఇది దాదాపు క్లీన్ చేయడానికి అవ్వట్లేదు నాకు చాలా జిడ్డుగా అనిపిస్తూ ఉంది సో చూడండి షాంపూ వాటర్తో కొంచెం అలా రుద్దాను మామూలుగా నేను స్క్రబ్తో రుద్దాను ఎందుకంటే ఇది కొద్దిగా చాలా రోజులు అయింది వాడుతూ ఉండడము దానివల్ల నేను స్క్రబ్ తో రుద్దాను మామూలుగా అయితే మీరు నాప్కిన్తో తుడిచినా కూడా కొంచెం ఉంటే పోతుంది ఎక్కువ జిడ్డు ఉంటే మాత్రం ఇలా స్క్రబ్బర్తో రుద్ది చూడండి ఎంత షైనీ షైనీగా వస్తుంది చూడండి స్టీల్ బాక్స్ ముందు ఎలా ఉండింది ఇప్పుడు ఎలా ఉండింది చూడండి ఇలాగే మీరు ఏదైనా అర్జెంట్గా అప్పటికప్పుడు మేము డబ్బాలు తోమేసుకోవాలా కానీ మాకు అవన్నీ పెట్టడము లేట్ అవుతుంది ప్రాసెస్ ఇప్పుడు ఇప్పుడు కుదరది అనుకునే టైంలో బాక్సులన్నీ తీసేసి స్టీల్ డబ్బాలన్నీ తీసి ఇలా తుడిచి మళ్ళీ ఒక న్యాప్కిన్తో కానీ ఏదైనా కాటన్ టవల్తో కానీ పెట్టేసుకోండి స్మెల్ బాగుంటుంది అండ్ అలాగే షైనీగా కనిపిస్తాయి మనం అన్నీ తోముకున్నట్టే ఉంటాయి అన్నమాట స్టీల్ డబ్బాలన్నీ కూడా ఇక్కడ చూడండి స్టవ్ బర్నర్స్ ఎంత బ్లాక్గా అయిపోయాయో చూడండి మొత్తం కూడా నల్లగా అయిపోయాయి దీన్ని కూడా చూడండి ఇలా షాంపూ వాటర్ పైన కొంచెం పోసుకొని తర్వాత హాఫ్ టీ స్పూను ఇక్కడ బేకింగ్ సోడా వేశాను చూడండి వంట సోడా అంటాం కదా ఆ బేకింగ్ సోడా వేసాను అండ్ అలాగే ఫ్యూ డ్రాప్స్ కొన్ని చుక్కలు వేశాను నిమ్మరసం పైన అలాగా తర్వాత దీన్ని కొద్దిసేపు అలాగే నానపెట్టుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ నానబెడితే సరిపోతుంది పక్కకు పెట్టేస్తాను తర్వాత చూపి చూపిస్తాను చూడండి ఇవి దీపాలు మనము దీపాలు కూడా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు ఆయిల్ చూడండి కింద ఎంతగా ఉందో ఆయిల్ ఇదంతా కూడా జిడ్డు పట్టేసి ఉన్నాయి కదా దీపాలు ఎంత జిడ్డులో ఉన్నా కూడా కొద్దిగా కొంచెం షాంపూ వాటర్తోనే మనకి ఇవన్నీ కూడా క్లీన్ చేసేసుకోవచ్చు ఎంత బాగా క్లీన్ అవుతాయో మీకు లైవ్లో చూపిస్తాను చూడండి ఇదంతా ఆయిల్ ఉన్నాయి కదా ఇలా షాంపూ వాటర్ని అన్నిటి మీద పోయండి ఇలా ఇలా వేసినప్పుడు ఉన్నప్పుడు మనం ఒక్కొక్కటి తోముకునే లోపం మిగతావి కొంచెం కొంచెం ఆయిల్ వదిలేస్తా మనకి మిగతావి తోమడానికి ఈజీగా ఉంటాయి చూడండి ఇక్కడ నేను మీకు లైవ్లో ఇది తోమి చూపిస్తాను దీపాలైనా ఏవైనా సరే మనము షాంపూతో చాలా బాగా క్లీన్ అవుతాయి జస్ట్ ఒకటే ప్యాకెట్ కట్ చేసి వేశాను మీకు మీ ముందే చూశారు కదా అదే వాటర్తో నేను ఇప్పటివరకు ఎన్ని క్లీన్ చేశానో చూడండి మనకి ఒక షాంపూ ప్యాకెట్ వీక్లీ వన్స్ ట్రై చేయండి ఏదన్నా హాలిడే ఉన్న రోజు మీరు ఫ్రీగా ఉన్న రోజు ఇలా వీక్లీ వన్స్ కానీ లేదంటే టెన్ డేస్ కోసారి కానీ చేసుకోండి ఇల్లు ఎప్పుడు నీట్గా కనపడుతుంది మనం రెగ్యులర్గా డైలీ ఏం కడగాల్సిన అవసరం లేదు డైలీ ఏమి ఇవన్నీ క్లీన్ చేసుకోవాల్సిన పని లేదు వీక్లీ వన్స్ చేయండి చాలా నీట్గా ఇల్లు ఎప్పుడు చూసినా ఇప్పుడే క్లీన్ చేసాము అన్నట్టుగా ఉంటుంది అనమాట మంచి స్మెల్ కూడా వస్తూ ఉంటుంది చూడండి దీపాలకి తోమని దీపాలకి తోమిన దీపాలకి ఎంత బాగా క్లీన్ అయిపోయాయో జస్ట్ అలా వేసి తుడిచాను మీ ముందే చూ కదా నెక్స్ట్ ఇది ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత దీపాలు కడిగిన తర్వాత ఇది రుద్దుతున్నాను చూడండి ఆ పైన వేసాం కదా దాన్ని ఒకసారి ఇలా చేత్తో అంటే చూడండి ఎంత డస్ట్ వస్తుందో సో దీన్ని అయితే స్క్రబ్బర్తో స్టీల్ స్క్రబ్బర్తో రుద్దడం బెటర్ మామూలుగా అయినా రుద్దుకోవచ్చు స్టీల్ది అయితే ఇంకా బాగా పోతుంది అనమాట మనకి కొంచెం రఫ్ హ్యాండిల్ చేయడానికి స్టీల్ స్క్రబ్బర్ బాగా పనిచేస్తుంది కాబట్టి ఇదంతా కూడా నేను మీకు రుద్ది చూపిస్తాను చూడండి పర్ఫెక్ట్గా ప్లేట్లో ఉంటే ప్లేట్ గీతలు పడుతుందని తీసేసాను అనమాట కింద బండ మీద పెట్టి రుద్దాను లోపల పక్క యాక్చువల్గా ఇవి బ్రాస్ కలర్ కాదు ఈ బ్లాక్ కలరే సో అందుకని అదే కలర్లో ఉన్నాయి కాకపోతే ఎంత క్లీన్ అయిపోయిందో చూడండి నెక్స్ట్ వచ్చేసి మనం ఇల్లు తుడిచే వాటర్లో కొద్దిగా రాక్ సాల్ట్ వేసుకోండి అండ్ అలాగే ఒక షాంపూ ప్యాకెట్ వేయండి చిన్న షాంపూ ప్యాకెటే కదా ఇల్లు పెద్దగా ఉంటే ఒకటి వేయండి లేదంటే హాఫ్ వేసుకున్నా సరిపోతుంది నేనైతే ఇక్కడ ఒక ప్యాకెట్ వేసాను జస్ట్ సాల్ట్ షాంపూ మీకు ఇల్లు అయితే చాలా బాగా క్లీన్ అవ్వద్ది తుడిచాక స్మెల్ చూడండి ఒక్కసారి ఎంత బాగా అనిపిస్తుందో ఫ్ర మనం రూమ్ ఫ్రెషనర్స్ పెట్టుకుంటే ఎలా ఉంటుందో అలాంటి స్మెల్ వస్తుంది అండ్ అలాగే ఈ మాప్ కూడా ఎక్కువ రోజులు వాడితే నల్లగా అయిపోతుంది కదా ఇలా షాంపూ వాటర్ లో పెట్టినప్పుడు మాప్ కూడా తెల్లగా వచ్చేస్తుంది నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర ఎప్పుడైనా కంఫర్ట్ అయిపోతూ ఉంటుంది అప్పటికప్పుడు మనకి కావాలి అనుకున్నప్పుడు మనం బట్టలు ఆన్ చేసుకోవాలి అయ్యో కంఫర్ట్ రెగ్యులర్గా అయితే ఆ ఫ్లేవర్ లేకపోతే అంటే ఆ స్మెల్ లేకపోతే బట్టలు అంత ఫ్రెష్ అయినట్టు అనిపించేది అనమాట రెగ్యులర్గా యూజ్ చేసే వాళ్ళకి సో అలాంటప్పుడు మీరు లేదు అనకుండా వాష్ చేయకుండా ఉండకుండా ఒక ప్యాకెట్ తీసుకొని ఇలా వే డ్రమ్లో వేసేయండి కట్ చేసి వేసేయండి డ్రమ్ క్లీన్ అవుతుంది డ్రమ్ స్మెల్ రాకుండా ఉంటుంది అది క్లీన్ అవ్వడంతో పాటు బట్టలకు కూడా మంచి వాసన వస్తుంది ఆ టిప్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది ఒకసారి ట్రై చేయండి నెక్స్ట్ వచ్చేసి మనం డస్ట్బిన్స్ అందరూ వాడుతూనే ఉంటారు దీంట్లో అయితే దాదాపు అందరూ కూడా కవర్స్ పెట్టుకొని యూజ్ చేస్తాము ఆ కవర్స్ తీసేస్తాము డస్ట్ పడేస్తాము మళ్ళీ దాంట్లో ఇంకొక కవర్ యాడ్ చేసి పెడతాం కానీ డస్ట్బిన్ అయితే కడగము నాన్ వెజ్ తింటాం కదా సండే రోజు మండే రోజు ఒకసారి డస్ట్బిన్ కడిగి షాంపూ వాటర్తో కడిగి ఆరబెట్టుకొని మళ్ళీ కవర్ పెట్టుకొని యూజ్ చేసేసుకోండి స్మెల్ బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి మనము ఇంట్లో వాడే నాప్కిన్స్ కానీ లేదంటే మసిగుడ్డలు అంటాం ఉంటాయి కదా స్టవ్ దగ్గర ఇవైతే ఎక్కువ జిడ్డు పడుతూ ఉంటాయి ఆయిల్ కర్రీస్ ఏదైనా పడినా వాటితో పాటు తుడిచేస్తాం కాబట్టి చాలా డస్టీ డస్టీగా ఉంటాయి సో అలాంటివి మనము చేతితో నార్మల్గా పిండితే ఏమవుతుందంటే కొంచెం ఎక్కువగా మురికిపోయినట్టు అనిపించదు స్మెల్ కూడా కొద్దిగా కన్ అనిపిస్తూ ఉంటుంది మాగుడు వాసనలాగా నూనె స్మెల్ వస్తూ ఉంటుంది అలాంటప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లో హాట్ వాటర్ పెట్టుకోవాలి మరీ బాయిల్డ్ అవ్వకుండా పర్లేదు జస్ట్ హీట్ అయితే సరిపోతుంది దాంట్లో ఒక షాంపూ ప్యాకెట్ కట్ చేసుకోండి అంటే మీ వాటర్కి తగ్గట్టు మీరు ఎన్ని నానబెట్టుకుంటారో పెట్టుకుంటారో దానికి తగ్గట్టు ఇలా నాప్కిన్స్ వేసుకోండి వాష్ బేసిన్ దగ్గర ఉండేదానికి కూడా మనం చేతులు అన్నం తిన్నాక చేయి జిడ్ జిడ్డంతా అంటుతుంది కదా సో ఇవన్నీ క్లీన్ చేయడానికి మనకి ఇలా హాట్ వాటర్లో షాంపూ వేసే కొద్దిసేపు ఇలా కుక్ చేయండి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అలా సిమ్లో పెట్టేసి ఉండివ్వండి తర్వాత తీసి నార్మల్గా చేతుల మీదే వాష్ చేయండి చాలా బాగా మురికి వచ్చేస్తాయి నేను వాష్ చేసి నాకు చూపిస్తాను చూడండి ఇలా మనము ఏదైనా తీసుకొని ప్రెస్ చేస్తున్నప్పుడు చేతులు కాలుతాయి కదా అందుకు ఏదైనా తీసుకొని ఇలా ప్రెస్ చేస్తున్నప్పుడు కొద్ది కొద్దిగా వాటిని ఒత్తుతున్నట్టుగా దాంట్లో వాటర్ అంతా కూడా బాగా పట్టి చూడండి అవి ఎలా బాయిల్డ్ అవుతున్నాయో అలా ఒక ఫైవ్ మినిట్స్ ఉన్నాక తర్వాత తీసి పక్కన పెట్టుకోండి చల్లగా తర్వాత మీరు వాష్ చేయండి చూడండి ఇక్కడ నేను వాష్ చేసి చూపిస్తాను నాప్కిన్ అయితే చాలా బాగా వచ్చింది ఇది ఇంకా డ్రై అవ్వలేదు జస్ట్ వాష్ చేశాను డ్రై అయ్యాక ఇంకా బాగా కనిపిస్తుంది మంచి స్మెల్ కూడా వస్తుంది షాంపూ వేసాం కాబట్టి అది మంచి స్మెల్ వస్తుంది అనమాట ఆయిల్ స్మెల్ అలాంటివి ఏం లేకుండా చాలా బాగా నీట్గా క్లీన్ అయిపోతుంది మనం ఎప్పుడు తుడుచుకున్నా కూడా మంచి స్మెల్తో ఫ్రెష్గా అనిపిస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మిక్సీ చూడండి ఎలా ఉందో అసలు చాలా డర్టీగా అయింది దానికైతే నేను ఇంత కొంచెం షాంపూనే తీసుకుంటున్నాను షాంపూ వాటర్ కాదు చూడండి వాటర్ అయితే లోపలికి వెళ్తాయి కదా సో దానికోసం నేను స్క్రబ్బర్ పైన మిగిలిన ప్యాకెట్లో కార్నర్స్లో మిగిలిన షాంపూని వేసాను ఎక్కువ కూడా కాదు తర్వాత ఒక బౌల్లో వాటర్ తీసుకొని ఇలా ఫస్ట్ అయితే మిక్సీని తడపాలన్నమాట ఎందుకంటే డైరెక్ట్ రుద్దకుండా రుద్దితే గీతలు ఎక్కువ పడతాయి స్క్రబ్బర్తో రుద్దితే అందుకోసము ఫస్ట్ ఒకసారి మిక్సీ అంతా వాటర్తో తడిపేసుకోవాలి వైర్ కానీ మిక్సీ కానీ వాటర్తో తడుపుకోవడం తడుపుకున్న తర్వాత ఇలా స్క్రబ్బర్తో రుద్దుతున్నప్పుడు ఎక్కువ ప్రెస్ చేయాల్సిన అవసరం లేకుండా జస్ట్ ఇలా పైన ఇలా ఊరిక అంటేనే అదంతా వచ్చేస్తుంది లేదంటే గట్టిగా రుద్దాల్సి వస్తుంది నానకపోతే అందుకోసం వాటర్తో తడుపుకొని తర్వాత స్క్రబ్బర్తో ఇలా క్లీన్ చేసేసుకోండి చాలా బాగా క్లీన్ అవుతుంది మామూలుగా ఎల్లో కలర్ వస్తూ ఉంటాయి మిక్సీలు సో పాతవైతే అందుకు ఇలా షాంపూతో చేసినప్పుడు కొంచెం ఆ ఎల్లో కలర్ రాకుండా ఉంటుంది అనమాట నాదైతే ఇది చాలా పాతకాలం మిక్సీ అని చెప్పొచ్చు అదైతే అలాగే వస్తుంది వస్తున్న వాటిని అయితే లేక కొత్త మోడల్స్ వస్తున్నాయి అని ఉన్న వాటిని పడేయలేము కదా సో నేనైతే దాన్ని అలాగే కంటిన్యూ చేస్తున్నాను దాదాపు నా దగ్గర ఉండే ఐటమ్స్ అన్నీ కూడా ఫస్ట్ కొన్నవే ఉన్నాయి ఏవి కూడా సెకండ్ ఐటమ్ ఏదీ లేదు ఫ్రిడ్జ్ కానీ మిక్సీ కానీ ఇలా వాషింగ్ మిషన్ అన్నీ ఫస్ట్ కొన్నవే ఉన్నాయి సో ఇదైతే చాలా బాగా వస్తుంది ప్రీతి మిక్సీ నాది అసలు చాలా బాగా వస్తుంది ప్రీతి కంపెనీ బాగా పనిచేస్తాయి సో ఇది పాతకాలం మిక్సీ పాతకాలం అంటే మరీ పాతదేం కాదు కానీ చూడండి ఒకసారి క్లీన్ చేశాను ఎంత బాగా ఉందో అసలు ఎంత క్లీన్ అవుతుందంటే వైర్ అయితే చాలా డర్టీగా ఉండే మీరు ముందుకు ఇప్పటికీ మీరు తేడా చూడొచ్చు లైవ్లో మధ్యలో ఆ త టవల్తో తుడిచేటప్పుడు కరెంట్ పోయింది సో ఒకటే లైట్ ఉండే అనమాట అందుకు మీకు ఎక్కువ చూపించలేకపోయాను వీడియోని నేను వాటర్తో కడగలేదు జస్ట్ పొడి నాప్కిన్తో తుడిచానమాట చూడండి ఎంత బాగా క్లీన్ అయిందో చూస్తుంటే నాకే ఎంత నీట్గా ఉంది కదా అనిపిస్తుంది నెక్స్ట్ వచ్చేసి మనం గిన్నెలు కడుగుతున్నప్పుడు ఇక్కడ సోప్ వాటర్ కానీ మరకలు కానీ లేదంటే మనం గిన్నెలు బార్డర్ మీద బోర్లు ఇస్తాం కదా ఆ వాటర్ డ్రాప్స్ డ్రాప్స్గా కిందకి గారుతూ ఉంటాయి కబోర్డ్ మీద పడుతూ ఉంటాయి కొంచెం సాల్ట్ వాటర్ అయితే సాల్ట్ సాల్ట్గా తెల్లగా పేరుకుంటాయి జస్ట్ షాంపూలో తడిపిన నాప్కిన్తో అలా తొడిస్తే సరిపోతుంది మనం రెగ్యులర్ క్లీన్ చేయాల్సిన అవసరం లేదు చాలా ఈజీగా పోతాయి అనమాట ఫ్రెండ్స్ మరి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ కొట్టండి మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల ఇంకా చాలా మందికి నా వీడియో సజెస్ట్ అవుతుంది సో ప్లీజ్ లైక్ చేయండి అలాగే కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉందనేది కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ